ప్రభు ద్వారా ప్రేరేపించబడ్డారు. వారు అనేక మంది ప్రజలను ప్రేరేపించారు, ప్రభావితం కూడా చేశారు. ప్రియులారు, ఎస్, టు డూ వాట్ అదర్స్ కాంట్ టాలెంట్, టు డూ వాట్ టాలెంట్ కాంట్ డూ జీనియస్. ఇతరులు చేయలేనిది చేయటం సామర్థ్యం కావచ్చు, కానీ సామర్థ్యం చేయలేనిది చేయటం ప్రతిభ, ఇట్ జీనియస్. ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు అంటే అది ముగించేంత వరకు, దాని రిజల్ట్ చూసేంత వరకు కూడా ఆయనకి నెమ్మది ఉండేది. ఎంతవరకు అయ్యింది, ఎంతవరకు వచ్చింది, వాకప్ చేస్తూ ఉండేటువంటి వ్యక్తి ఆయన. కారణం, వారిలో దైవాత్మ అంతగా ప్రేరేపించబడింది. అనేకులకు ఆయన రోల్ మోడల్గా జీవించారు. అందుకే మనకు తెలుసు, బీ నోబుల్ ఇన్ ఎవ్రీ థాట్ అండ్ ఇన్ ఎవ్రీ డీడ్. ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యములో ఉన్నతంగా ఉండు అనేటువంటి లాంగ్ ఫెలో మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రమ అనుభవించిన వారందరిలో యేసుక్రీస్తు చాలా గొప్పవాడండి. సిలువ శ్రమను అనుభవించాడు. ప్రభువు అందరికీ మంచి చేశాడు, మంచే చేశాడు, మంచి తప్ప మరేది చేయలేదు. పిల్లలు, కాబట్టి ముగింపు మాటలు జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. మనిషి అంటే ఏమిటి అంటే అతని చర్యలను బట్టి ఉంటుంది. మనిషి అంటే ఏమిటిది, ఎస్, ఈ మాటలు అర్థం చేసుకుంది. ఏ మ్యాన్ ఈజ్ వాట్ హీ డజ్, వాట్ హీ బికమ్స్. మనిషి అంటే ఏమిటంటే అతని చర్యలను బట్టే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి యొక్క చిత్రపటం చూసినా, ఏది చూసినా కూడా అదే కనబడుతుంది. చాలామంది నీతిమంతులు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, కానీ అది కొందరికి అర్థం కావట్లేదు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువు తనకిష్టమైన వారిని తనకిష్టమైన సమయంలో తనకిష్టమైన స్థలానికి పిలుచుకుంటాడు. అందరము లోబడవలసిందే, ఈ సత్యాన్ని గుర్తించాల్సిందే. ఎస్, లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్, బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. జీవితం అందరినీ సమానం చేస్తుంది, కానీ మరణం గొప్పవారిని బయటకు తీస్తుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దైవజనులు, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను గుర్తుంచుకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిమెంబరెన్స్ అంటే, మూడు విషయాలు. వారు దైవ జ్ఞానంతో నడిపించబడ్డారు. రెండవది, దేవుని ప్రేరేపణతో జీవించి అనేక మందిని ప్రేరేపించారు. మూడవ కారణం ఏమిటంటే, ఇస్ ద రోల్ మోడల్, ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించారు కాబట్టి. వారు లేకున్నా వారి యొక్క జీవిత మార్గదర్శకత్వాలు మన ముందున్నాయి కాబట్టి, ఆ విధంగా వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరము అనుభవించుదుముగాక. ఆమేన్. అందరము కొద్ది నిమిషములు మౌనముగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతిని పురస్కరించుకుని వారిని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని క్షణాలు నివాళులు అర్పిద్దాం. మౌనంగా ఉందాం. సర్వశక్తి, మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరు మహాదేవుడు అయి ఉన్నారు, మహోన్నత స్థలములలో నివసించువారయ్యుండి ఎవరు వినయము కలిగి దీనమనస్సు కలిగి జీవిస్తారో వారి మధ్య నివసిస్తానని వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రములు. నీ ప్రియ కుమారుడు ఈ భూమి మీదకు నీవు పంపి నీ పని నెరవేర్చి నీ యొద్దకు చేరిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ ఉన్నా. దేవా, కీర్తన ద్వారా మహిం పొందారని నమ్ముచున్నాను. నీ కుమారుడికి మీరు అందించిన నీ జ్ఞానమును బట్టి, ప్రభువా మీరిచ్చిన మీ ప్రేరేపణను బట్టి, మీరు చూపిన మాదిరికరమైన జీవితమును బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ స్థలములో ఎందరు వారిని తలుచుకుంటూ స్తుతులు సలుపుతున్నారు, నివాళులు అర్పిస్తున్నారు, వారందరినీ పేరు పేరున ప్రత్యేకంగా దర్శించండి. మా ప్రియులు రాజశేఖర రెడ్డి గారు లేకున్నప్పటికీ కూడా వారి కుటుంబములో వారి లక్షణములన్నీ కూడా చూస్తూ వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
నీ ప్రియ కుమారుడు నీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతూ ఉన్నాము దేవా. నీ కృపా కటాక్షములు నీ ప్రియ కుమారుని కుటుంబం మీద ఉన్నాయని కూడా విశ్వసిస్తూ మరొక్కసారి వారందరినీ నీ పాదముల చెంతకు తీసుకొస్తున్నాను. కనికరించండి. తల్లిగారు విజయమ్మ గారిని దర్శించండి ప్రభువా. ప్రార్థనలు స్వీకరించండి, స్తుతులు స్వీకరించండి. నీ సన్నిధిలో ప్రభువా కన్నీటి ప్రార్థనకు ఆనంద భాష్పములుగా మార్చు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి రచనలను మీరు మెచ్చండి. వారి యొక్క జీవితం అంతటిలో ప్రభువా ఏమి కార్యక్రమాలు చూడనై ఉన్నారో నీ చిత్తానుసారముగా ఆయుష్ ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చిత్తానుసారముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అభిషేకించినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిన్నటి దిన ప్రయాణమంతట్లో క్షేమాన్నిచ్చి తీసుకుని వచ్చారు. ఈ స్థలంలో వారు కూడా నిన్ను స్తుతిస్తున్నారు. వారి స్తుతులు కూడా స్వీకరించండి. వారి హృదయవాంఛలు కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. వారి వేసే ప్రతి అడుగులో ప్రభువా తండ్రి నీ యొక్క కాపుదల, నీ కృప, నీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడికి వెళ్ళినా అన్య జనాంగం మధ్య, అపరిచితుల మధ్య, అజ్ఞానుల మధ్య ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో నీ జ్ఞానముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మదిలో ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రారంభించి నెరవేర్చే భాగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృపా కటాక్షమును నీ కుమారుడికి మెండుగా అనుగ్రహించండి. వారి సతీమణి భారతమ్మ గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను